శుక్రవారం రోజున దేవీ దేవాలయమైన మహాకాళి అమ్మవారకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవారికి ప్రీతికరంగా విశేష అలంకరణ జరిపించండి. అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్చన కానీ, కృషి తర్వాత రక్షణ కానీ, పుష్పార్చన కానీ జరిపించుకోవచ్చును. విశేషంగా ఈ ఛానల్ వీక్షించే వారందరూ కూడా తెలియజేయమనగా, ఈ రోజున శ్రావణ మాస పౌర్ణమి ముందుగా వచ్చి శుక్రవారం అనగా, ఇదివరకు శుక్రవారం అయిపోయింది, ఈ రెండో శుక్రవారం కాబట్టి ఈ రోజున ఈ ఛానల్ వీక్షించే వారందరూ కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతాలు చేసుకోవచ్చును. అమ్మవారికి ప్రీతికరంగా ఆ లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకోండి. అమ్మవారికి ప్రీతికరంగా విశేషం అరంగం జరిపించండి. లక్ష్మీ అష్టోత్తర శ్రీనామావళి పూజలు కానీ, అలాగే కుంకుమార్చన కానీ, అలాగే తులసి దళంతో అర్చన కానీ, సువర్ణ అర్చన కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చును. అమ్మవారికి ప్రీతికరంగా లక్ష్మీ సహస్రనామాలు కూడా చదువుకోవచ్చును, లేదా విష్ణు సహస్రం కూడా చదవచ్చును. అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకము. ఈ ఛానల్ వీక్షించే వారందరూ కూడా ఈ రోజున శ్రావణ శుక్రవారం కాబట్టి, పౌర్ణమిగా వచ్చి శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ రోజున వరలక్ష్మి వ్రతాలందరూ కూడా చేసుకున్న వారందరూ కూడా చేసుకోవచ్చునని ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతున్నది, గమనించగలరు. అలాగే లలిత శాస్త్రం కుంభార్చన కానీ, లేదా చండీ పారాయణ కానీ, చండీ భవన్ కానీ చేసి జరిపించుకోవచ్చును. లేదా డబ్బులు వెచ్చించి చేసుకున్న వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు దేవి భాగవతం పారాయణ చేసుకునే వల్ల అత్యంత ప్రీతికరం అమ్మవారికి గమనించగలరు. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి, తులారాశి, ఈ రెండు రాసుల వారికి ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో విజయశ్రావణ మాసం ఉందిన, ఆగస్టు మాసం ఉందిన వృషభ రాశి వారికి వ్యాసంచర అనుకూలంగా ఉండడం వల్ల చేరు వ్యాపారాధులన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, భూ సంబంధ వ్యవహారాల్లో పాల్గొనేటువంటి లాభసాధ్యంగా ఉంటుంది, ధైర్యంగా ముందుకెళ్ళి పనులు చెప్పబట్టగలుగుతారు, ప్రవర్తన మూలక పనులు కూడా మీకు త్వరగా పూర్తి అవుతాయి, గమనించగలరు. అలాగే తులారాశి వారికి గ్రహసంచారంలో రవి బుధుడు శుక్రుడు బలంగా ఉన్నందువల్ల వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అలాగే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, వివాహం కానీ స్త్రీ పురుషులు తరగతి వివాహం కూడా జరుగుతుంది, అన్నింటిపై లాభసాధికంగా ఉంటుంది. కానీ నెల మధ్యలో 12 గంట కుదిరే యొక్క ప్రభావం వల్ల తీవ్రమైన కోపం ఉండడం ఉంటుంది. తద్వారా ఈ యొక్క మాట తీరు వల్ల చాలామంది ఆత్మవంతులందరూ దూరం అవుతూ ఉంటారు. భార్యమంతరం సరైన అవగాహన లేకుండా మాట పట్టుకుంటూ ఉంటాయి, ధైర్యంగా ముందుకు వెళ్ళలేరు, అలాగే అనుకోని కష్టాలు వస్తుంటాయి. పై చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునే అంతటా మీకు శుభం చేయగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.